పక్కన పాకిస్తాన్ వ్యవహార శైలి మనల్ని ప్రొవోక్ చేస్తూనే ఉంది, రెచ్చగొడుతూనే ఉంది. ఏదో ఒక విధంగా మనం యుద్ధంలోకి దిగాలి అనేటువంటిది. అటు తీవ్రవాదులు పంపించింది, స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసింది, మళ్ళీ మళ్ళీ ఉల్లంఘనలకు పాల్పడుతుంది. మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం, అట్ ద సేమ్ టైం ఇదివరకు మళ్ళీ చూస్తూ ఊరుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్లతో సహా లేపవతలు పడేస్తున్నాం. లేటెస్ట్గా మరొకసారి తన వైఖరిని ప్రొజెక్ట్ చేసింది. పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి భారత సరిహద్దు పోస్టుల మీద పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. బాలాకోట్ సెక్టార్లో భారత సైనికులు వాళ్ళకి ధీటుగా సమాధానం ఇవ్వడంతో పాటు ఆ కాల్పుల్లో అవతల వాళ్ళని ధ్వంసం చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రాణాలు మాత్రం పెద్దగా పోలేదన్నటువంటి చెప్తున్నారు. సరిహద్దుల్లో ఉన్నటువంటి తుర్కుండి గ్రామం మీద ఇంకోవైపున పాక్ సైనికులు మోర్టార్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురి కావడం అన్నటువంటి జరిగింది. ఇక్కడ ఏంటంటే జమ్మూ ప్రాంతం, కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడూ ఒక అన్రెస్ట్ క్రియేట్ అయి ఉండాలి. ఆ అన్రెస్ట్కి రక్షకుడు కింద పాకిస్తాన్ అవతరించాలి. అలా అవతరించి దాన్ని మార్చినప్పుడు మాత్రమే పాకిస్తాన్ లక్ష్యం నెరవేరుతుంది, ప్రపంచం ముందు కథలు చెప్పగలుగుతావు. పక్కన అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాల్ని తన స్లీపర్ సెల్స్ ద్వారా అడ్డుకుందామని కుట్ర పన్నినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆశలు ఫలించలేదు. సేమ్ టైం దానికి అనుగుణమైనటువంటి సివియర్ యాక్షన్ కూడా ఇంకో పక్కన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చేశారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుందనేది చూడాల్సింది.